హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రతన్ టాటాకి భారతరత్న ఇవ్వాలి అంటూ వచ్చే మాట ఎక్కువగా వినబడుతుంది ఈ మధ్యకాలంలో అంటే అటువంటి అభిప్రాయాలు దేశవ్యాప్తంగానూ వినబడుతూ ఉన్నాయి మరి ఎందుకు అలా వినబడుతూ ఉన్నాయంటే మరి నిజంగా తాను చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఎమ్ఎన్సీలు అంటే మల్టీనేషనల్ కంపెనీలు కానీ కార్పొరేట్ హౌజ్లు కానీ బిజినెస్మెన్ వీళ్ళంతా కూడా ఛారిటీ అనే పేరు చెప్పి అంతో ఇంతో విదుల్చుతూ ఉంటారు మరోవైపు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది సో ఆ కేటగిరీలో వీళ్ళు తప్పని పరిస్థితుల్లో ట్యాక్సులు ఎగ్గొట్టడానికి కానీ ట్యాక్సుల నుంచి తప్పించుకోవడానికి కానీ రకరకాల విన్యాసాలు వేస్తూ వారి యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీని వీళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు సో అలా ఉంటుంది వీళ్ళ వ్యవహారం కానీ టాటా గ్రూప్స్ అలా కాదు రతన్ టాటా అలాంటి వాడు కాదు తాను సంపాదించిన దాంట్లో చాలా మొత్తాన్ని మళ్ళీ తిరిగి మన దేశానికి ఇచ్చేశాడు ఇస్తూనే ఉన్నాడు ఇక ముందు కూడా ఇస్తూ ఉంటాడు సో మిలిటరీ విషయంలో కావచ్చు ఛారిటీ విషయంలో కావచ్చు న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు కావచ్చు పోనీ అన్ఎంప్లాయ్మెంటు లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీలు లాంటివి ఏ ఉన్నా సరే టాటా గ్రూప్ ఎప్పుడూ స్పందిస్తూ ఉంటుంది సో అలా కొన్ని వందల కోట్లు సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ చారిటీ పేరు మీద ఖర్చు చేయడం జరుగుతూనే ఉంది సో పదిహేను వందల కోట్ల రూపాయలు టాటా ఇప్పుడు మహమ్మారి సమయంలో ఇచ్చేసరిలా ఇప్పుడు మరో కొత్త విషయం ఏమిటంటే టాటా మెడికల్ గ్రూప్ ఏదైతే ఉందో అది జాన్సన్ అండ్ జాన్సన్ ఆస్ట్రాజెనకా మోడర్న లాంటి వాటితో చర్చోప చర్చలు జరుపుతున్నాయి సో దట్ వ్యాక్సిన్ తయారీకి టైఅప్ అవ్వడానికి సో నిజంగా ఇది శుభ పరిణామం అని చెప్పాలి ఎందుకంటే మనకు సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి మూడు దొరకని పరిస్థితి ఏర్పడింది అమెరికా చేయబట్టి మరి ఇటువంటి తరంలో మన సొంత ఇండిజినస్ పాత్ర పోషించే విధంగా టాటా మెడికల్ గ్రూప్ కనుక రంగంలోకి దిగింది అంటే కనీసం ఇండిజినస్ కాకపోయినా ఫారెన్ కొలాబరేషన్తో మొత్తానికి ఒక వ్యాక్సిన్ కనుక తయారు చేస్తే అది పేదవాడికి కూడా అందుబాటులో ఉండే ప్రైజ్లో బయటికి వస్తుంది సో దానికి ధర ఎక్కువగా ఉండకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది మరోవైపు మన సొంత దేశీయ కంపెనీ ఒకటి ఉన్నట్టు ఉంటుంది అందులో టాటా గ్రూప్ అంటే మంచి మనసున్న గ్రూప్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి జరుగుతుంది అండ్ టాటా గ్రూప్స్ తన ఎంప్లాయీస్కి వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ ఫ్రీ టీకాలు ఇస్తామని చెప్పడం జరిగింది ఆక్సిజన్ డిమాండ్స్ అన్నింటినీ కూడా నెరవేరుస్తోంది మహమ్మారి సమయంలో సో టాటా గ్రూప్ రతన్ టాటాకి నిజంగానే మరి భారత రత్న ఇవ్వాలి అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదని మేము అనుకుంటున్నాం మరి మీరేమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి